अंतरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी तरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది తరంగిణి ఓ అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ నువ్వు చెప్తున్న పదాలు అర్థం కాకపోయినా ఆ భర్త పడిన వేదన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చెప్పడానికేముంది? అందరి ఆడపిల్లల్లాగే నేను ఓ నీచుడు చేతిలో మోసపోయాను. క్షమించి, అంత చిన్న తప్పు చేసిందే అది. ఎవరితోనూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకుంది. అదేం తప్పు కాదే. తప్పంటూ ఏదైనా ఉంటే మన అమ్మాయిని మోసం చేసిన వాడిదే కాని రాజీది కాదు. ఏమైందయ్యా, వాళ్ళు ఒప్పుకున్నారా? రాజీ పరిస్థితి అంతా చెప్పాను. ఆ అమ్మాయి తప్పేం లేదు. మా అబ్బాయితో ఓసారి మాట్లాడి తప్పకుండా మా ఇంటి కోడలుగా చేసుకుంటాను అన్నాడు. పోన్లేవయ్యా, చల్లటి కబురు తెచ్చావు. అవును, పూలు తెమ్మన్నా తెచ్చావా? నేను అనుకుంటూనే ఉన్నాను తమరు ఖాళీ చేతులతో వస్తారని. సరిగ్గా అలాగే వచ్చావు. ఏ సాహిత్య పైన కనిపించారు నాయన మధ్యలో? అది నువ్వు మల్లెపూల దండ తెమ్మన్నావు కదూ, దాని గురించే నన్ను అడుగుతున్నది. నాలుగైదు చోట్ల చూశాను చిన్ని. అన్ని చోట్ల వాడిపోయినవి, రెక్కలు ఊడినవి, బొత్తిగా వాసన లేనివి మాత్రమే ఉన్నాయి. అందుకే ఉత్తి చేతులతో వచ్చాను. కాదు కూడదు, ఏవో ఒకటి తీసుకురండి అంటే ఇదిగో ఇప్పుడే వెళ్ళి పట్టుకొస్తాను. ఇప్పుడేం వద్దులేండి, రేపు మాత్రం మర్చిపోకుండా తీసుకురండి చాలు. సరే, ఇప్పుడే కాగితం ముక్క మీద రాసుకుని జేబులో పెట్టుకుంటా. సరేనా పెళ్ళి? ఎందుకలా నవ్వుకుంటున్నావు? మరేం లేదు, రేపు తీసుకురావడం మర్చిపోకుండా కాగితం ముక్క మీద రాసి ఇప్పుడే జేబులో పెట్టుకుంటానంటేను, ఒకవేళ ఇంతకు ముందే తీసుకురావడం మర్చిపోయావేమోనని. అది నిజమే చిన్ని, నిజంగానే మర్చిపోయాను. వరంగల్ నుంచి రామకోట గారు వచ్చారు, ఆయన కనిపిస్తే మాటలో పడి మల్లెపూల సంగతి మర్చిపోయాను. పోన్లేవయ్యా, మర్చిపోయానన్నావుగా, రా భోంచేద్దాం. నువ్వింకా తినలేదా? లేదు, నీకోసమే ఆగాను. అదేమిటి చిన్ని, నాకోసం ఆగద్దని ఎప్పుడో చెప్పానుగా,
నువ్వసలే షుగర్ పేషెంట్వి, వేళకు తినాలి. ఏమో, ఇక మనం ఎంతకాలం ఎడబాటు లేకుండా కలుసుంటామో తెలియదు కదా. నాకసలే షుగర్ జబ్బు, అందుకే ఉన్న ఈ కొద్ది రోజులు ఇక నుంచి కలిసే ఫోన్ చేద్దామనిపించింది. నేను మంచివాణ్ణి కనుక మల్లెపూలు తేవటం మర్చిపోయాను అన్న నిజాన్ని నీకు చెప్పేశాను. లేకపోతే నేను అబద్ధం చెప్పిన విషయం నీకు తెలిసేదే కాదుగా. శాంత, నాకెందుకో అబద్ధం చెప్పటం చేత కాదు. అందులో నీ మొహం చూస్తే అస్సలు చెప్పలేను. కొంతమంది మగాళ్ళుంటారు, వాళ్ళు వాళ్ల భార్యల దగ్గర ఎన్నెన్ని అబద్ధాలు చెప్తుంటారో నాకు తెలుసు. నేను అవసరానికి అప్పటికప్పుడు ఓ అబద్ధం ఆడినా చాలా గిల్టీగా ఫీల్ అవుతాను. అంతరంగిణి జ్ఞాపకాల జలతరంగిణి. ఆ తర్వాతైనా నిజం చెప్పేస్తాను, అందుకే నీకలా నిజం చెప్పేశాను. నువ్వు ముందు అబద్ధం చెప్పిన సంగతి నాకు తెలిసిందిలే. సెంటర్లో ఉన్న రెండు మూడు దుకాణాలు చూసినా మంచి మల్లెపూలు దొరకలేదు అన్నావు. ఓ చోట వాడిపోయిన మల్లెపూలు, ఇంకో చోట రేకలూడిపోయిన మల్లెపూలు ఉన్నాయన్నావు. అవును, గొబ్బెమ్మల కోసమని నేను బంతిపూలు తెమ్మని చెప్పాను. నువ్వేమో మల్లెపూలు దొరకలేదన్నావు. అసలు ఇది మల్లెపూల సీజనేనా? అప్పుడప్పుడు నువ్వు పిచ్చివాడివేమోనని నాకు అనుమానం వస్తూ ఉంటుంది. లోకంలో ఎంతమంది మొగుళ్ళు తమ పెళ్ళాలను ఇంతగా ప్రేమిస్తారో నాకు తెలీదు. పోనీ వయసులో ఉన్నదన్నా అంటే అది కాదు, పైగా నువ్వెప్పుడూ నన్ను దేవతలతో పోలుస్తూ ఉంటావు చిత్రంగా. పోనీ విశ్వనాథ వారి కిన్నెరసానితో పోల్చమంటావా, దేవులపల్లి వారి ప్రవాసంతో పోల్చమంటావా? వాటికి ఎప్పటికీ వయసు రాదు శాంత, నువ్వు అంతే. అప్పుడు ఇప్పుడు ఒకలాగే కనిపిస్తున్నావు. అప్పుడప్పుడు నండూరువారి ఎంకిలా కనిపించి గుండె చల్లుమనిపిస్తావు. నువ్వు కనులెత్తితే చాలు, నాకు కనకాభిషేకాలే. నీ పలచని చెక్కిళ్లలోంచి, పెదవులలోంచి, కళ్లల్లోంచి విద్యుత్హాసాలు చిప్పిలించి నన్ను వివశుణ్ణి చేస్తుంటాయి. కనకాభిషేకాలంటే గుర్తుకొచ్చింది, సాయంత్రం నువ్వు వాకింగ్కి వెళ్ళినప్పుడు తారాబాయి గారు వచ్చారు. చీరల మనిషి పుల్లేటుకూరు చీరలేవో తీసుకొచ్చాడట. నేను కూడా ఓ చీర తీసుకుంటానేమోనని తీసుకొచ్చారు. అయ్యో, తీసుకోలేకపోయావా ఓ చీర? డబ్బులు రేపిచ్చేదానివి కదా. తీసుకున్నానులే, తెస్తానుండండి. ₹450. ఎలా ఉంది చీర, దొరవారికి నచ్చిందా? కనకాంబరం రంగు, ఆకుపచ్చ అంచు, చాలా బాగుంది. నువ్విలా నట్టింట్లో ఈ చీర చుట్టుకుని నిలబడితే ఎలా ఉన్నావో చెప్పనా? ఎలా ఉన్నాను? ఇంట్లో మెరిసిన ఇంద్రధనస్సులా ఉన్నావు. ఏమిటో, రేడియో నాటకంలో లాగా నువ్వేమో మెల్లగా స్వగతంలో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటావు. నాకేమో సరిగ్గా వినపడి చావదు. ఏమన్నావు? ఇంట్లో మెరిసిన ఇంద్రధనస్సుల, అదేనా అన్నది? ఏది మరోసారాను? ఇంకా వినపడకపోవటం ఏముంది, నేనన్నది సరిగ్గా అదే. ఇంకా మరోసారి అనటం ఎందుకు?
మరేం లేదయ్యా, నీ చేత మరోసారి మరోసారి అలా పిలిపించుకోవడం అంటే నాకిష్టం. అబ్బా, ఏమైంది శాంత? సోఫా తగిలిందా? కళ్ళు తిరుగుతున్నాయ్యా. అయ్యో, రా ఇలా కూర్చో మెల్లిగా. ఏమైంది? హాస్పిటల్కి వెళ్దామా? ఏంటి శాంత? శాంత, శాంత, ఏమైంది శాంత? శాంత, ఏమైంది శాంత? శాంత, హాస్పిటల్కి వెళ్దామా? శాంత, హాస్పిటల్కి వెళ్దామా? పొద్దయ్యా, ఇప్పుడు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. ఏదో ఏదో అయిపోతుంది, నా దగ్గరే ఉండు. ఒక నిమిషం, ఒక నిమిషం శాంత. హలో, నేనేరా. ఏం లేదు, అమ్మకి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, ఓసారి అర్జెంటుగా రాగలవా? అమ్మాయిని కూడా వెంట పెట్టి తీసుకురా, వీలైనంత తొందరగా రండి. ఉంటాను శాంత. శాంత, షుగర్ డౌన్ అయిందేమో, గ్లూకోజ్ కలిపి ఇవ్వనా? పోనీ, మంచినీళ్ళు తీసుకొస్తాను. శాంత, ఏంటి ఏమైంది? శాంత, ఏమైంది చెప్పు శాంత, నాకెందుకో భయంగా ఉంది శాంత. ఏమయ్యా, పాఠకుల కోసం ఎన్నెన్నో కథలు రాసావు, నాకోసం నాకోసం ఒక కథ చెప్తావా? ఇప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకో. తరంగిణి, ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. అబ్బాయికి ఫోన్ చేశాను, రాగానే హాస్పిటల్కి వెళ్తాం. శాంత, పొద్దయ్యా, అంతవరకు అంతవరకు నేను ఉండలేనేమో. శాంత, ఏదో ఏదో అయిపోతుంది. శాంత, నీకేం బయలుదేరింది? నీకేం కాదు, ఆసుపత్రికి వెళ్దాం. అక్కడ అక్కడ నాకు మంచి డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు. మరి అంత గారాబంగా ప్రేమగా ఉండకూడదయ్యా, ఒకరి కోసమే మరొకరు అనుకోకూడదు. ఒకరు ముందు ఒకరు వెనక, తప్పదు కదా? నిజం, కానీ నేను నేను పిరికి వాణ్ణి శాంత. ఇంత వయసు వచ్చినా నేనింకా చిన్నపిల్లవాణ్ణి. నన్ను వదిలి, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను బతకలేను శాంత. బతకలేను. ముందు పోయిన వారికి సుఖం ఉండదు, వెనక మిగిలిన వారికి సుఖం ఉండదు. శాంత, 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 చిన్ని, ఏమైంది? ఏమైంది చిన్ని? చిన్ని, శాంత, 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 శాంత.
నాన్నగారు. సుబ్బారావు గారు వచ్చారు. సుబ్బారావు గారు వచ్చారా? ఆ మీరు కూర్చోండి, ఆయన తీసుకొస్తాను. చిన్ని, నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన ఈ 15 రోజుల నుంచి బంధువులు మిత్రులు ఎందరెందరో వస్తున్నారు, ఓదారుస్తున్నారు. వాళ్ళ ఓదార్పు నన్ను మరింత కృంగదీస్తోంది చిన్ని. రఘురామ గారు, మీరు నమ్ముకున్న ఈశ్వరుడు మీకు చాలా అన్యాయం చేశాడండి. భార్యాభర్తలు పరస్పరం అనురాగంతో కలిసి జీవించటం, బిడ్డలను కలడం, ఎవరో ఒకరు ముందుగా మరణించటం, ఆ పోయిన వారి కోసం ఉన్నవాళ్లు దుఃఖించటం సాధారణమేనండి. కానీ ఓర్చుకోవాలి, మీరిలా ఒంటరితనంలో కూరుకుపోయి అన్నం నీళ్లు మాని కూర్చోవడం మీ పిల్లలు భరించలేకపోతున్నారు. వాళ్ల కోసమైనా మీరు ఏకాంతంలోంచి బయటపడాలి రఘురామ్ గారు. అందరం పోవలసిన వాళ్ళమే, మీరు గొప్ప రచయిత, మీకు చెప్పాల్సిన పని లేదు. జీవితం అపురూపమైన వరం అన్నాడు కాళిదాస్. నిజం కావచ్చునేమో గాని నాకు మాత్రం ఇప్పటి ఈ జీవితం శాపంలా కనిపిస్తోంది. ఈ శాపానికి విమోచన ఎప్పుడో తెలీదు, నిరీక్షించాల్సిందే. మీకు ఓ విషయం చెప్పనా సుబ్బారావు గారు, మన జీవితం అదే మానవ జీవితం గడియారం లాంటిదండి. అందులో కనిపించే రెండు ముళ్ళు భార్యాభర్త లాంటివి. అవి రెండూ కలిసి ఉండే సమయం కన్నా దూరంగా ఉండే సమయమే ఎక్కువగా ఉంటుంది. చాలా గడియారాల్లోని ముళ్ళు ఒకదాన్నించి మరొకటి దూరం కావటానికే పరుగెడుతుంటాయి. అవి అనుకూలత లేని గడియారాల్లోని ముళ్ళు. ఇంకొన్ని గడియారాల్లోని ముళ్ళు ఒకదాన్ని మరొకటి కలుసుకోవటం కోసం పరిగెడుతూ ఉంటాయి. అవి ఇదిగో నా తరహాకు చెందిన ముళ్ళు. ఆ ఒక్క క్షణం కలుసుకోవటం కోసం, ఆ కలయికలోని బ్రహ్మానందం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తూ పరిగెత్తుతూనే ఉంటాయి. అంతే జీవితం అంటే అంతే. కాఫీ తీసుకోండి నాన్న. ఇప్పుడేం వద్దు నాన్న, నాకేం తాగలం లేదు. చూసారా అంకుల్, ఇది వరుస. ఇలా అయితే ఆయన ఆరోగ్యం ఏం కావాలి చెప్పండి. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల తరంగిణి. ఉదయాన్నే టిఫిన్ తినమంటే అది కూడా తినలేదు. రఘురామ్ గారు, కాఫీ తీసుకోండి, పిల్లల్ని బాధ పెట్టకండి. అసలే వాళ్ళమ్మ పోయిందనే అల్లాడిపోతున్నారు. వాళ్లను వాదార్చవలసింది పోయి మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి. తీసుకోండి. నా శాంతిని మర్చిపోవటం సాధ్యమయ్యే పని అంటారా? మీరే ఎన్నోసార్లు అన్నారు కాలమే గాయాలను మానుస్తుంది అని. ఒంటరితనం శాపమే, నాకు తెలుసు. మనతో వాకింగ్ వచ్చే సూర్యం గారు ఏం చేశారో మీకు తెలుసా? ఏం చేశారు? మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. రఘురామ్ గారు, ఈ వయసులోనే మగవాడికి ఆడదాని తోడవసరం. ఆలోచించండి, 2-3 నెలలు పోయాక మీ అబ్బాయిలతో నేను కూడా మాట్లాడతాను, వాళ్ళు నొప్పిద్దాం. పేపర్లో ప్రకటన ఇద్దాం, ఎంతోమంది స్త్రీలు భర్తలను పోగొట్టుకుని కొడుకుల నిరాదరణకు గురవుతున్నారు. తమ వృద్ధాప్యంలో ఓ తోడు కావాలనుకునేవారు వాళ్లలో ఎంతమందో ఉంటారు.
అలాంటి వాళ్ళు ఆ ప్రకటన చూసి ముందుకు రావచ్చు. సూర్యం గారు ఆ పనే చేశారు. నేను మాత్రం ఆ పని చేయలేనండి. ఒక మంచి స్నేహితుడిగా మీరు ఇలాంటి సలహా ఇస్తారని నేను అనుకోలేదు. ఇంత నీచమయ్యో, మీ మనసు నొప్పిస్తే క్షమించండి. తోడంటే నా ఉద్దేశం శారీరక వాంఛలు తీర్చుకోవటం కోసం కాదండి, కష్టం సుఖం చెప్పుకోవడానికి, వేళకింత కాఫీ ఇచ్చి అన్నం వండి పెట్టడానికి. నాకు నలుగురు కొడుకులున్నారండి, నా అవసరాలు వాళ్ళు చూస్తారు. నేను మాత్రం కాదన్నానా వాళ్ళు మిమ్మల్ని చూడరన్నానా? కానీ వాళ్ల పనులు వాళ్ళకు ఉంటాయి కదా. నా ఉద్దేశంలో తోడు అంటే మీకు భార్యగా కాదు, ఒక ఆయాగా, ఒక నర్సుగా. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతికిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, భావానికి తను భాషే అవుతుంది. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతికిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది. ఓ భావానికి తను భాషే అవుతుంది. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి.